ఆ సామాన్లు అందుకో చెప్తా. అట్లా హోర చూసేవాళ్ళు, జ్యోతిషం చెప్పేవాళ్ళు, హస్త సాముద్రికం చూసేవాళ్ళు, వీళ్ళందరినీ చూశాను. కానీ నీలాగా చెప్పే మహాపండితుడు నేను నా జీవితంలో మొదటిసారి చూస్తున్నా. ఏదైనా సన్మానం ఏదైనా ప్లాన్ చేయొచ్చుగా, టైం లేదు నాకు. చేద్దాం చేద్దాం. గండపెండేరాలు, సన్మానాలు, గజారోహణ అలాంటివి ఏమైనా చేస్తావా? చేద్దాం చేద్దాం. దాని భవిష్యత్తు చూడు. దీని భవిష్యత్తు ఇంకాసేపట్లో అయిపోతుంది. భవిష్యత్తు చూడు. రెండో వంట ఏం చేస్తున్నావు చెప్పు, నేను చెప్తాను. సొరకాయ పొట్టు, మినుముల పప్పు కూర. దీంట్లో ముందు ఒక పొడి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మినుముల్ని వేపుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మినుముల్ని వేయించేసి ఆ పళ్ళెంలో పెట్టి బాగా దోరగా వేయించాలి. ఐదు పళ్ళెంలు వేస్తే చెప్తా. ఇప్పుడు మనం పొడి తయారు చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు పొడిగా వేయించుకుని తర్వాత పొడి చేసుకుని రావాలి. ఓకే, పొయ్యి కట్టేసాయి. నువ్వు వెళ్ళే లోపల నీకు చిన్న విషయం చెప్తాను. ఏంటి బాబాయ్? ఈ పొట్టులో బి విటమిన్, సి విటమిన్ ఉంటుంది. సమ్మర్లో తింటే మంచిది. బీరకాయలో ఉండే మంచి లక్షణాలన్నీ సొరకాయలో కూడా ఉంటాయి. ఎండాకాలంలో చాలా మంచిది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. నీళ్ళని పట్టి ఉంచుకుంది. ఇప్పుడు వెళ్ళి పొడి చేసుకుంటారా? ఇవి ఉంటాయి, ఇవి మాత్రమే పొడి చేసుకు. అదే నీ భవిష్యత్తు ఇప్పుడు. ఓకే, నా భవిష్యత్తు నువ్వు చెప్తున్నావా? వచ్చాక నీ భవిష్యత్తు నేను చెప్తాను. నువ్వు ఆల్రెడీ చెప్పావులే. కడాయి ఎక్కించు, నూనె ఒక మూడు గంటలు. కడాయి కావాలా నీకు? కూర తాలూకా బేస్ ఇప్పుడు చేస్తాం అన్నమాట. ఒక మూడు గరిటలు నూనె వేయి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసావు కదా, కొంచెం ఉప్పు. పసుపు, పల్లీలు కాసింత వేగని. ప్రతి మనిషి ప్రతిరోజు ఒక గుప్పెడు పల్లీలు నీళ్ళలో నానబెట్టుకుని తినాలి. రాత్రి పొద్దున తింటే చాలా మంచిదట. అది పంటి కింద నలిగితే వచ్చే పాలు ఎంత మధురంగా ఉంటాయో. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మినుములు వేసే. సొరకాయ పొట్టు మసాలా పొడి వేసే. వేగింది, టమాటాలు వేసే. మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అది మగ్గాలి. మగ్గిన తర్వాత ఈ బఠానీలు వేస్తాం. మగ్గుంటుంది, మూత తీసి చూడు. సొరకాయ పొట్టు లేతగా ఉంటుంది. మినుములు ఆల్రెడీ మనం ఒకసారి వేయించాము కాబట్టి చకచక అయిపోతుంది. బఠానీలు కూడా పచ్చివే కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఊరికే ఒక్కసారి కలిపేసి వదిలేస్తే అయిపోతుంది. పొయ్యి కట్టేసాయి. చూసావా, ఈరోజు నువ్వు ఏం చెప్పకుండానే నేను అన్ని చేసేస్తున్నానంటే నాకు అన్నీ అలా తెలిసిపోతున్నాయి అంతే. ముందుగా
ముందుగా ప్యాన్లో మినుములు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త వేగాక అందులో పసుపు, పల్లీలు, ముందుగా వేయించిన మినుములు, సోరకాయ పొట్టు, ముందుగా చేసిన మసాలా పొడి వేసి వేగాక అందులో టమాటా ముక్కలు వేసి 2 నిమిషాల పాటు మగ్గించి పచ్చి బఠానీని కూడా వేసి దించుకుంటే సోరకాయ పొట్టు మినుముల పప్పు కూర సిద్ధం.